నమస్తే. ఈరోజు మన స్టూడియోలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న, డాక్టర్, విద్వాన్ అమరపాది శేషయ్య గారు ఉన్నారు. వారిని అడిగి నాటి ఇతిహాసాలు నేటి తరానికి ఎలా ఉపయోగపడతాయో కనుక్కుందాం. గురుగారు నమస్కారం. మనకి త్రేతాయుగంలో రాముడి గురించి, ద్వాపర యుగంలో కృష్ణుడి గురించి, ఇవన్నీ ఇతిహాసాలు. అంటే రామాయణం, మహాభారతం అన్నది ఇతిహాసాలు అండి. కానీ చాలామంది మా జనరేషన్ ఉన్నవాళ్ళు, అంటే మీ జనరేషన్ ఉన్నవాళ్ళంతా ఇతిహాసాలు చదివిన వాళ్ళే. మా జనరేషన్లో చాలామంది ఎన్టీఆర్ సినిమాలు చూసి, హిందీలో సీరియల్స్ చూసి రామాయణం తెలుసుకోవడం తప్ప రామాయణ మహాభారతాలు చదవలేదండి. సో మీ సినిమా నాలెడ్జ్ అన్నది రామాయణానికి ఎంతవరకు అది కరెక్ట్గానే తెలుసుకున్నావా మేము, లేకపోతే దానిలో ఏమైనా ఇంకా మేము తెలుసుకోవాల్సినవి ఉన్నావా? ముఖ్యంగా మన భారతీయ సంస్కృతికి పునాదులు వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు మన భారతీయ సంస్కృతికి పునాదులు అంటారు నాన్న. అందువలన ఆ విధంగా ఆలోచిస్తే మీరు అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్న, మనకున్నటువంటి నాలుగు యుగాల్లో దశ అవతారాలు దాల్చాడు మహావిష్ణువు. విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటారు. విష్ణు అనగా సర్వము వ్యాపించినవాడు. అటువంటి మహావిష్ణువు కృతయుగంలో మత్స్యకూర్మ వరాహస్య వామను నరసింహ అవతారం, ఈ ఐదు అవతారాలు దాల్చాడు. అలాగే త్రేతాయుగం వచ్చేటప్పటికి రామస్య అయనం ఇతీది రామాయణం అన్నారు. రాముడు నడిచిన మార్గమే రామాయణం. అంటే ఏ విధంగా రాముడు నడిచాడు అంటే ధర్మ పరిపాలనాదర్శుడుగా నడిచాడు. అంటే త్రేతాయుగంలో రాముడు జన్మించిన సమయంలో ముఖ్యంగా ఎవరికైనా గురువు ప్రధానం. గకారం అనేటువంటి అజ్ఞాన జ్యోతిని తొలగొట్టి రకారం అనే జ్ఞాన జ్యోతిని చూపేవాడు గురువు. ఎందువల్లంటే నాన్న, మనకు గురువుల్లో మొట్టమొదట తల్లి గురువు. నవమాసాలు మోసినటువంటి తల్లి మొదటి గురువు. ఆ తల్లి మూడో నెలలో ఇదిగోరా మీ నాన్న చూపిస్తుంది, ఆ తండ్రి గురువును చూపిస్తాడు. ఆ విధంగా నాడు ఆధ్యాత్మిక విషయాలు అయితేనేమి ప్రాపంచిక విషయాలకు ఆనాడు శ్రీరాముడికి ఒక ధర్మ మార్గాన్ని చూపించినటువంటి వారు గురువులు. అందులో వశిష్ఠుడు వాళ్లకు కులుగురు. ఈ వశిష్ఠుడు ఎలా వచ్చాడు? నాడు బ్రహ్మకు సృష్టికి ఆధారభూతులుగా నవబ్రహ్మలు తయారైతే ఆ నవబ్రహ్మల్లో వశిష్ఠుడు సృష్టికి మానసపుత్రుడుగా అయితే ఆ వశిష్ఠుడి కుమారుడే శక్తి, శక్తి కుమారుడే పరాశరుడు. ఆ పరాశరుడికి మత్స్యగంధికి సత్యవతికి జన్మించిన వాడే వేదవ్యాసుడు. అంటే రామాయణ కాలంలో ఉన్న వశిష్ఠుడు కులగురువుగా ఉన్నప్పుడు ఆ వశిష్ఠుడు దశరథ మహారాజు యొక్క ఆస్థానంలో గురువులుగా ఉండి శ్రీరామాదులకు అనేక విషయాల్లో సహాయభూతుడు. అంటే మీరు అడిగిన ప్రశ్నలో నాడు రామాయణములో శ్రీరాముడికి సహాయభూతులైన గురువు చూపిన మార్గమే గురుతరమైనది. అలాగే ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి కూడా కృష్ణ భగవానుడిని మనం తీసుకుంటే అతడు అవతార పురుషుడైన గురువుగా సాందీపుడున్నాడు. అలా మొట్టమొదట మీరు అడిగిన ప్రశ్నలో అటు రామాయణము మహాభారతము రెండూ కూడా మేము చూసినటువంటి సినిమా కథలు అవునా కాదా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసింది కథ ఒకటే కానీ కథనాలు వేరు. ప్రతి ఒక్క సూత్రధారుడు కూడా, దర్శకుడు తనకున్నటువంటి నైపుణ్యం చేత ఆ యొక్క అందులో ఉండేటువంటి సందేశాన్ని నాడు రామాయణ గాథ అయితేనేమి మహాభారత గాథ అయితేనేమి అద్భుతమైనటువంటి నటరత్నగా వెలిగినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన్ను చూసే చిన్నప్పుడు మీరు మాలే నేను కూడా కృష్ణుడు అంటే ఈయనేనేమో రాముడు అంటే ఈయనేనేమో అనుకున్నాం. అంటే ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని సినిమా పరిశ్రమలో మొట్టమొదట 1931లో సినిమాలు, మూకీ సినిమాల దగ్గర నుంచి టాకీ సినిమాలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో మనకున్నటువంటి వస్తువు సినిమాకు పురాణ గాథలే. ఆ పురాణ గాథల్లో నుంచే సంక్షిప్తంగా
అటు రామాయణం కానీ ఇటు భారతం కానీ అటు భాగవతం కానీ ఇతివృత్తాలు తీసుకొని ప్రజలకు ఒక ఆధ్యాత్మిక భావన కల్పించడానికి చిత్రాలు వచ్చాయి. అయితే నిజంగా మనం మాట్లాడితే రామాయణములో ఉన్న సందేశానికి భారతములో ఉన్న సందేశానికి చాలా విషయాలు ఉన్నాయి. నాటి ఏదైనా సరే దేశకాల పరిస్థితులను బట్టి మార్పు కనపడుతుంది. నాడు త్రేతాయుగానికి, తర్వాత ద్వాపర యుగానికి, ఇప్పుడున్నటువంటి మనం నడిచేటువంటి ద్వాపర యుగం అనంతరం కలియుగ అవతార పురుషుడు ఎప్పుడో 5000 కింద వస్తుందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని ఏమనాలంటే, ద్వాపర యుగము తరువాత ఒక ఉదాహరణకి ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయ్యి మరొక హెడ్ మాస్టర్ వచ్చేంతవరకు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎవరుంటారో ఆ విధంగా నాటి ఇతిహాసములైన రామాయణ గాథలు, భారత గాథలు, భాగవత లీలన్నీ కూడా మనకు నిజమే అయినప్పటికీ కూడా నేటి కాలపు దర్శకులు దార్శనికులుగా అందులో ఉన్నటువంటి ఇతివృత్తాన్ని 18 రామాయణాలుగా సంస్కృతంలో మొట్టమొదట రచించిన వాడు వాల్మీకి. ఏది రామాయణం. అలాగే భారతాన్ని 100,000 శ్లోకాలుగా మొదట రచించిన వాడు వేదవ్యాసుడు. అటువంటి వేదవ్యాసుడు రామాయణం రచించిన కాలంలో వాల్మీకి, ద్వాపరయుగంలో రచించినటువంటి వేదవ్యాసునికి 5000 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఆ చిత్రంగా అక్కడ రామాయణములో రాముడు సాక్షాత్తు మానవ అవతారంతో రూపమెచ్చినటువంటి అవతార పురుషుడుగా వచ్చాడు. ఇక్కడ కొంటకృష్ణుడుగా, గోపాలకృష్ణుడుగా, ప్రేమకృష్ణుడుగా అద్భుతంగా వచ్చాడు. అంటే నాటికి ఆయన ధర్మ పరిపాలన దక్షుడు, రామో విగ్రహం ధర్మ. అక్కడ సీత అన్నట్టు నాగటి చాలించుతున్న సీతాయా చరిత మహత్తన. కానీ నాడు రాముడు వనవాసానికి పితృవాక్య పరిపాలక దక్షుడై తన తల్లి అయిన కైకేయి వరం కోరిందని దశరథుడు యొక్క పితృవాక్య పరిపాలకుడిగా వెళ్ళాడు. కానీ ఆయన ఎంత ఎక్కడికి వెళ్ళినా సాక్షాత్తు మానవ అవతారుడే, కానీ ఆయన సాక్షాత్తు విష్ణు అవతారం. ఎందువల్లంటే ఒక్కొక్క అవతారములో ఒక్కొక్కరి సందర్శన అనేది చాలా అవసరం. ఇప్పుడు మన కలియుగంలో మనం ఉన్నామంటే ఎన్నో విధాల అనుబంధంలో అనేక జన్మల్లో ఉంటుంది. అలా రామాయణ గాథలో మీరు అడిగిన ప్రశ్నకి కథ ఒకటే కానీ తీసిన విధానం వేరు. అంటే వాళ్ళ వాళ్ళు సంస్కృతంలో వాల్మీకి రచించిన మూల రామాయణానికి, అదే భక్తుడైనటువంటి తులసీదాసు దోహా అనేటువంటి వ్యవహారిక భాషలో అలహాబాదులో కూర్చొని రాయడానికి ఆ సమయంలో శివుడే అతనికి దర్శనమిచ్చి నువ్వు అయోధ్యకు వెళ్ళి ఈ రామచరిత మానస్ రాయిని ప్రేరేపించినాక తాను ఈ దోహ అనే విధంగా ఈ యొక్క అదే కథను తీసుకున్నాడు, తను చిత్రించిన విధానం వేరు, స్క్రీన్ ప్లే అంటాం. ఆ విధంగానే తెలుగులో కూడా అనేక రామాయణాలు వచ్చాయి. వాల్మీకి రామాయణ గాథని గోపీనాథ రామాయణం అని, మల్ల రామాయణం అని వచ్చింది. ఇప్పుడు అక్కడ అదే కథను మనం అడగవలసింది. వీళ్ళంతా మార్గ నిర్దేశకులు నాటికి నేటికి. అంటే ఏమిటి, రాముడిలో ఉన్నటువంటి రమ్యమైన గుణము, ధీరోదాత్త నాయకుడు, పెద్దల యందు వినయం అనేది ఇప్పటి సమాజంలో నవ యువత మనము తెలుసుకోవాల్సింది. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులు చూపిన మార్గ నిర్దేశకంలోనే మనము వివాహం చేసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్లో నాడు రామాయణములో సీతామహాసాధ్విని మన విశ్వామిత్రుడు సీతా స్వయంవరానికి తీసుకెళ్ళిపోయిన స్వయంవరం అయిన తర్వాత దశరథాదులకు ఆ విషయాన్ని విన్నవించిన తర్వాత సీతాసాధ్విని వివాహం చేసుకున్నాడు రాముడు. అలాగే తన సోదరుడైనటువంటి లక్ష్మణుడైనా సరే, అలాగే భరతుడైనా శత్రుఘ్నుడైనా వారందరూ కూడా రామో విగ్రహం ధర్మ అని, ధర్మమే తన పరిపాలన దక్షిణ. కాబట్టి ప్రజా రంజకుడు ఆయన, ప్రజలపైన ప్రేమ కలిగిన వాడు. ఆనాటి రాజ్యమే రామరాజ్యం అనే పేరు రావడానికి రాముడు చూపినటువంటి ఒక ధర్మ మార్గం, ఆదర్శ రాజు అనేటువంటి వాడు ఒక ఆదర్శవంతుడు. తాను నిస్వార్థుడుగా ఉండాలి, ప్రజాక్షేమం కోరాలి, అది రామాయణం.